సిరి ఫస్ట్ సినిమాలో నేను చేయలేని 10 సంవత్సరాల్లో సిరి ఒకటి చేసేది ఏంటంటే ఈ సినిమా తమిళ్లో కూడా రిలీజ్ చేస్తాను. నేను ఇప్పటివరకు నా సినిమా ఎప్పుడు తమిళ్లో ఎప్పుడు రిలీజ్ అవ్వలేదు అనమాట. సో అనుకోకుండా చూస్తే దక్షిణ భారతదేశం వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది, తమిళనాడులోను, తమిళనాడులో తమిళ్లో, మన ఆంధ్రప్రదేశ్లో తెలుగులో, మలయాళంలో డబ్ అయింది కేరళలో, అండ్ కర్ణాటకలో వచ్చి తెలుగు తమిళ ప్రింట్స్ రెండు వెళ్తాయి అనమాట. సో హోల్ సౌత్ ఇండియా మొత్తం రిలీజ్ అయింది ఈ సినిమా. అసలు మనం అలా ప్లాన్ చేయాలి, అది అనుకోకుండా, అది అదృష్టంగా అలా జరిగింది తప్ప. సో లక్ అది, జస్ట్ ప్యూర్ లక్. డెఫినెట్లీ యూనో చాలా మందికి సౌత్ ఇండియన్ హీరోలకి లేని ఒక అడ్వాంటేజ్ అది, యూనో 4 స్టేట్లో ఒకేసారి సినిమా రిలీజ్ అవుతుంది, అది ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ లక్కీ థింగ్. నా లైఫ్ చూస్తే ప్రకాష్ రాజ్ గారు ఎవ్రీ పాయింట్లో ఉంటారు. నేను చేసిన గంగోత్రి సినిమా ఉండి, దాని తర్వాత బన్నీ సినిమా ఉండి, లేదా దాని తర్వాత పరుగు సినిమా ఉండి, దాని తర్వాత బద్రీనాథ్ సినిమా ఉండి, ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఫిల్మ్ దగ్గర ప్రకాష్ రాజ్ గారు ఉంటూనే ఉంటారు. అండ్ నా కెరియర్లో నేను అడుగు అడుగు ప్రకాష్ రాజ్ గారి కంట్లో పెరుగుతూ వచ్చాను, ఆడియన్స్ కంట్లో ఎలా పెరుగుతూ వచ్చాను. అలాగే అదే ప్రకాష్ రాజు ఫస్ట్లో ఫస్ట్ సినిమా అప్పుడు నాకు షార్ట్ పెడితే నేను భయపడిపోయాను, అయిపోయి ప్రకాష్ రాజుతో నేను కాంబినేషన్ ఎలా చేస్తాను. అదే ప్రకాష్ రాజుతో కళ్ళల్లో కలిపెట్టి యూనో యాక్ట్ చేసే అంత కాన్ఫిడెన్స్ వరకు పెరిగాను. సో నేను ప్రకాష్ రాజుని ఎప్పుడు గురుజీ గురుజీ అంటూ ఉంటాను, ఎందుకంటే ఆయన నేను చూసి చాలా విషయాలు నేర్చుకుంటుంటాను. అండ్ జస్ట్ చూసి ఆయన పర్ఫామ్ చేసేప్పుడు, ఆయన డబ్బింగ్ చెప్పేప్పుడు, ఆయన చూసి నేను నేర్చుకునే విషయాలు యాక్టింగ్లో చాలా చాలా విషయాలు ఉన్నాయి. నేను ఎప్పుడు గురుజీ అని ప్రకాష్ రాజు గారు ఇవాళ మా తమ్ముడిని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ డెఫినెట్లీ మేము ప్రకాష్ రాజు గారిని మర్చిపోలేము, ఎందుకంటే నాకు ఆయన కెరియర్ చేసిన కెరియర్లో చేసిన హెల్ప్కి, అట్ ద సేమ్ టైం సిరి ఫస్ట్ ప్రొడ్యూసర్ అవుతానికి డెఫినెట్లీ మా ఫ్యామిలీ ఎప్పుడు ప్రకాష్ రాజు గారిని మర్చిపోలేము. ప్రతి కుటుంబానికి ఒక గౌరవం ఉంటుంది, తరతరాలుగా కాపాడుకునే ఆస్తి లాగానే ఈ గౌరవం చాలా ముఖ్యమైనది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాధామోహన్ గారు ఫర్ ప్రెజెంటింగ్ మై బ్రదర్. యూనో సినిమా అవుట్కమ్ ఏమైనా కానివ్వండి, ఒక డైరెక్టర్ మీద మాత్రం నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ రాధామోహన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ ఇంట్రడ్యూసింగ్ మై బ్రదర్. అండ్ ఎన్ని సినిమాలు చేసినా మీరు మిమ్మల్ని మాత్రం మర్చిపోలేము, బికాస్ యూర్ ఆల్వేస్ ద బెస్ట్ అండ్ ద ఫస్ట్. పుట్టుకతో రాదు సార్ గౌరవం, ప్రవర్తన, ప్రవర్తనతో వచ్చేదే కులం, గౌరవం, మర్యాద, పెద్దరికం. నాకు తెలిసి మా నాన్నగారు ఇద్దరు ఏం చేసినా 11 ఇంటికి ఇంటికి వచ్చేయండి, రాకపోతే అట్లీస్ట్ ఒక మెసేజ్ పెట్టండి కొంచెం లేట్ అవుద్ది, 10 నిమిషాలు లేట్ అవుద్ది. ఆల్మోస్ట్ నాకు పెళ్ళయ్యేంత వరకు నేను 10:30, 11 ఇంటికి తర్వాత ఇంటికి రాలేదంటే మా నాన్నగారు నాకు ఫోన్ చేసేవారు. ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత మానే సార్, మా ఆవిడ చూసుకుంటుందని ఒక కాన్ఫిడెన్స్తో. సో ఆయన చెప్పిన చాలా అడ్వైజెస్లో నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, ఆయన భగవద్గీతను చదివి దాంట్లో ఒక ఫ్రేస్ మాకు వినిపించారు అనమాట, కృషి చేయి ఫలితం ఆశించుకని చెప్పి చెప్పారన్నమాట. సినిమా ఇండస్ట్రీలో రిజల్ట్ ఎప్పుడు మన చేతిలో ఉండదు అని చెప్పేసి రిజల్ట్ని ఆశిస్తూ మనం పనిచేయలేం. మన కష్టం మనం పడాలి, రిజల్ట్ గురించి మనం ఆలోచించకూడదు అన్న ఫిలాసఫీ డాడీ చెప్పారనమాట. సో అది బాగా నచ్చింది. ఇంకొకటి, ఎప్పుడు 200% ఇన్వాల్వ్ అయి ఉండాలి, ఒక సినిమా తీస్తుంటే 200% ఇన్వాల్వ్ అవ్వాలి, కానీ దానిపైన నువ్వు ఎమోషనల్గా బ్యాంక్ అవ్వకూడదు, అది బాగా చెప్తుంటారు. ఎందుకంటే మనం అనుకున్న రిజల్ట్ రాకపోతే మానసికంగా దెబ్బతిని మనం ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలా అవ్వకూడదు. ఏదన్నా సక్సెస్ వస్తే దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, అలానే ఫెయిల్యూర్ వచ్చినా కూడా ఎక్కువ షేక్ అయిపోకుండా ఉండాలంటే సినిమాతో ఎమోషనల్గా ఉండకూడదు, బట్ 200% ఇన్వాల్వ్ అవ్వాలి. చాలా కష్టం అనిపిస్తుంది ఎమోషనల్గా ఇన్వాల్వ్ అవ్వకుండా, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకుండా 200% ఇన్వాల్వ్ ఎలా అవ్వగలం అని చెప్పి, బట్ నాకు తెలిసి ట్రై చేశాను ఈ సినిమాకి చేయడం. ఐ వాజ్ వెరీ ఇన్వాల్వ్ ఎవ్రీ డిపార్ట్మెంట్. మా నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న చాలా విషయాల్లో నాకు నచ్చిన ఒక విశేషం ఏంటంటే, నాకు తెలిసి దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. నువ్వు 10 సంవత్సరాల తర్వాత చూసుకుంటే నువ్వు ఒక్కడవే పైకి ఉంటే అది గొప్ప విషయం కాదు, నీ పక్కన ఉన్న 10 మంది 15 మంది కూడా వాళ్ళు నీతో పాటు పైకి వెళ్ళుంటే అది నీ అచీవ్మెంట్ అన్నారు. డెఫినెట్లీ 10 సంవత్సరాల తర్వాత నేను చేసిన 10 సినిమాలే కాకుండా నా అచీవ్మెంట్ ఏంటంటే, నాతో పాటు ప్రయాణం చేసిన చాలా మందిని నేను నాతో పాటు దగ్గరుండి ముందుకు తీసుకెళ్లాను. సో వాళ్ళందరూ ఇవాళ సెటిల్ అయినందుకు వాళ్ళకంటే గర్వంగా నాకు ఎక్కువ ఉంది.
చెయ్యి. ఏదైనా సాధించి ఒకటే 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 కొత్త బాట చూసి నిన్ను దాటగా అడుగేసి చుక్కలన్నీ దాటగా నిక్కుతున్న మనసుకి చాటగా. మరోసారి అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ ఇవాళ గౌరవ్ అనే సినిమా రిలీజ్ అవుతుంది, అండ్ మా తమ్ముడు సినిమా. డెఫినెట్లీ తను ఒక మంచి ఆస్తో ఈ సినిమా చేశాడు. ఒక మంచి సినిమా చేయాలి, యూనో, నా నన్ను నేను చూపించుకోవాలనుకోవట్లేదు. ఒక మంచి సినిమా చూపిస్తే అందరూ ఆనందిస్తారు అనే ఒక మంచి థాట్తో ఈ సినిమా చేశాడు. సో ఆ థాట్ మీరు అప్రిషియేట్ చేస్తారు. ఈ సినిమా మీరు వచ్చి చూసి తను బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ మెగా అభిమానులందరికీ డెఫినెట్లీ ఇవాళ థియేటర్ దగ్గర ఉండి ఫస్ట్ టికెట్ తెచ్చేది మాత్రం ఒక మెగా అభిమానే అయి ఉంటాడు. ఎందుకంటే మమ్మల్ని అంత ఆదరించేది, మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది ఆ అభిమానులే. మీ అభిమానం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డెఫినెట్లీ మీ అభిమానం మా తమ్ముడి మీద కూడా చూపిస్తారని ఆశిస్తూ గౌరవంగా ఈ గౌరవ సినిమా మేము ప్రజెంట్ చేస్తున్నాం. I hope all of you watch this film and appreciate our efforts. And especially Sirish ni ilanti oka manchi cinema cheyalukune oka manchi thought ni meer protsahistharani manaspoorthaga korukuntu selavu iskuntan. Andarki inkoka sari Sri Ramanamma subhakankshalu. Ee roju viduthalavutunna ma gauravam cinema meeku kachithanga nachuddana namakam naaku undi. ఒక మంచి కథాంశం ఉన్న సినిమా, ఒక మంచి కుటుంబ, ఒక మంచి ఫ్యామిలీ డ్రామా విత్ ఒక చిన్న సోషల్ మెసేజ్ ఎండ్లోనే అందరికీ నచ్చే ఎలిమెంట్ ఉంటుంది. అండ్ ఆ సినిమా మీకు నచ్చుద్దని, ఒక కథానాయకుడిగా నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.